నమస్కారం సార్. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్, ఇవి అన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు. మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది. మా స్కూల్ అసిస్టెంట్ వల్ల అయితే ఇంటర్మీడియట్ వరకు చదవాలి, అప్ టు సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు. కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరిగా సెప్టెంబర్లో పెట్టండి, పోస్ట్పోన్ చేయాల్సిందే. నమస్కారం సార్. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్, ఇవి అన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు. మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది. మా స్కూల్ అసిస్టెంట్ వల్ల అయితే ఇంటర్మీడియట్ వరకు చదవాలి, అప్ టు సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాలి. ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు. కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరిగా సెప్టెంబర్లో పెట్టండి, పోస్ట్పోన్ చేయాల్సిందే.